ఈమె లక్ష్మీ పార్వతి నాకు ఎట్లా పరిచయం అంటే ఇది కాకముందు నుండే పరిచయం నాకు. ఎలా అండి? ఎలాగంటే నేను మద్రాసు వెళ్తూ ఉంటున్నాను, అక్కడ శంభు ప్రసాద్ గారు పెద్ద ప్రొడ్యూసర్, శివలంక శంభు ప్రసాద్ గారు, టీ నగర్లోనే ఆయన పెద్ద బంగ్లా అది. ఆయన అక్కడ ఒక కవి సమ్మేళనం పెట్టాడు కవులకు సన్మానం. ఓకే. పెడితే ఈమె తెనాల నుంచి వచ్చింది, నేనేమో హైదరాబాద్ నుండి వచ్చాను. ఎంఎస్ రెడ్డి గారు అధ్యక్షుడు, ఆయన శివలంక శంభు ప్రసాద్ గారేమో ముఖ్య అతిథి, ఆయన సన్మానకర్త. సరే ఏదో అందరు కవిత్వం ఇది కవిత్వం చదివితే ఆమె వేరే ఊరు నుండి వచ్చిందని నేనే వేరే ఊరు నుండి వచ్చానని మా ఇద్దరిని కలిపి సన్మానం చేశారు. ఓకే. అప్పుడు పరిచయం అయింది. ఓకే. సరే మీ కవిత బాగుందండి అది అంటే మీది కూడా బాగుందండి నేనేదో అన్నాను అది అయింది. అయిన తర్వాత నా రూమ్కి వచ్చింది. వచ్చి హైదరాబాద్లో ఏమైనా కవి సమ్మేళనాలు ఉంటే పిలవండి, నేను తెనాలిలో ఉంటే మిమ్మల్ని పిలుస్తాను, ఇలా మాట్లాడడం మొదలెట్టింది. నేను అందరం ఎక్కడొస్తానులేండి, ఇక్కడే ఏదో పాటలు రాయడానికి వచ్చాను కాబట్టి ఇది అడిగితే ఒప్పుకున్నాను అన్న తర్వాత మేడసాని మోహన్ అవధానం ఏర్పాటు చేసినప్పుడు అనే దానిలో లింకులు ఉన్నాయి. ఆమె నేను కవిత్వం రాస్తాను, నేను పద్యాలు రాస్తాను అని నేను కూడా పాల్గొంటాను. గుర్రప్ప చౌదరి గారనే ఒక ఆయన ఉండేవారు, మన రవీంద్ర భారతికి సెక్రటరీగా రామారావు గారే వేశారు అవధానం కోసం అని ఆయన్ని పిలుచుకొని మా ఇంటికి వచ్చింది. నేను అప్పటికే 100 మంది పురుషకులను ఏర్పాటు చేశాను. చేశారు. చూడమ్మా ఉంటే బాగానే ఉంటుంది కానీ బట్ ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, ఎవరైనా రాకుంటే మీకు అరేంజ్ చేస్తాను, మీరు అక్కడికి రండి అని చెప్పాను. అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒకరు ఈ మన వర్ణన అంశాలు ఉంటాయి, ఆ వర్ణన అంశం అడిగేవాడు రాలేదు. సో నేను అన్నాను అక్కడ కూర్చోండి మీరు, ఆ వర్ణన ఏదో అడిగేయండి మీరు. నేను దత్తపదో ఆసువో అడుగుతానండి. లేదుగా, ఇప్పుడు ఖాళీ ఉన్నది, మీకు నిన్న చెప్పింది కూడా ఎవరైనా రాకపోతే అది అంటే అది కాదండి, ఎట్లన్నా అరేంజ్ చేయండి. చూడమ్మా ఇప్పుడు ప్రోగ్రాం మొదలవుతుంది అంటే ఈ మాటతో మనకేం అర్థమవుతుంది, రాజీపడే రకం కాదు కొట్లాడే రకం అని. సరేని లేదంటే మీరు వెళ్ళండి అన్న నిష్ఠూరంగా. అప్పుడు వెళ్ళి కూర్చుంది. కూర్చున్న తర్వాత సరే ఏదో మొదలైంది, ఆమె ఏదో అడిగింది, అది అడగడం కూడా అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఈమె ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ పెడుతుందట రసమయలాగా. ఆర్గనైజేషన్ ఎట్లా అంటే ఇక్కడ ఉన్న సంస్థలన్నీ దాంట్లో చేరాల, అన్ని సంస్థలు అంటే ఆయన సీఎం ఈమె ఆయన ఇంట్లో ఉంది, పిలిపించుకొని ఒక్కొక్కరిని పిలిచి ఇట్లా పెడుతున్నాను, మీకు అయ్యే ఖర్చులను నేను ఇప్పిస్తాను, మీరు దాంట్లో సభ్యులుగా చేరాలి మీరు. అందరూ ఒప్పుకున్నారు. ఆమె వంశీ రామరాజు, వాడు కిన్నెర రఘురామని, వాళ్ళు వీళ్ళు వీళ్ళు అందరూ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మాదే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదమ్మా, మీ దాంట్లో మేము చేరడం ఏంటి అన్న. లేదు లేదు, మీరేదో ఒక పదవిలో ఉండి చేయాలా, మీరు మరి సెక్రటరీగా ఉంటారా అధ్యక్షుడిగా ఉంటారా అని పెట్టింది. పెడితే నేను ఈ సెక్రటరీ అధ్యక్షుడు ఎవరో ఈ ఏ సంస్థ లేని వాళ్ళు పెట్టుకోవాలమ్మా, నాకు ఆల్రెడీ ఉందని చెప్పాను కదా అంటే నేను ఒప్పుకోలే. ఒప్పుకోకపోయేసరికి ఆ పిఏకి చెప్పి సార్ పిలుస్తున్నారని నన్ను పిలిపించింది. ఇంటికి పిలిపించింది? ఇంటికి. నేను ఈమెదేమో ఇటు ఆయనదేమో అటు, ఇటు పోయేవాడిని కాదు నేను, ఈ మిగతా ఈ సంస్థల వాళ్ళంతా అక్కడ ఉంటారు, వాళ్ళకు టీలు కాఫీలు ఇప్పించి వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి ఏదో చేస్తానని వాళ్ళని పులిపించి ఏదో చేసేది.
నాకు దాంతో పని లేదు ఈయన దగ్గరికి వెళ్తే నేను పిలవలేదే మిమ్మల్ని అన్నారు ఆయన అంటే పిలిచారు సార్ ఆమెను పిలిపించాడు నువ్వేమైనా పిలిచావా అని చెప్పి ఆమెను అడిగాడు అవును చాలామంది వచ్చిన్నారు ఆయన్ను కూడా రమ్మన్నాను దేనికి అన్నాడు దేనికి అంటే నేను మొన్న చెప్పాను కదా మీకు ఒక ఇది పెడుతున్నానని ఆయన ఇది విన్నట్టే అది నాతో అన్నాడు ఏదో ఆర్గనైజేషన్ దాంట్లో మీ సంస్థలంతా చేరితే ఆమె ఏదో ప్రోగ్రాంలు చేస్తుందంట చూడండి మీకు నచ్చితే చేరండి అన్నాడు అన్న తర్వాత నేనన్నాను నేను ఉంది కదా సార్ ఒక రసమయ సంస్థ మీరు వచ్చారు బాగా చేస్తున్నామని అన్నారు అంటే ఏదో ఆమె అడుగుతుంది చూడండి మీరు అన్నాడు అన్న తర్వాత ఏమైందంటే లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను సార్ ఇప్పుడు నేను నన్ను అధ్యక్షుడు ఏదో అంటుంది అక్కినేని నాగేశ్వరరావు గారు అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు కార్యదర్శి ఈమెమో ట్రెజరర్ డబ్బులు ఈ ముగ్గురు ఉంటే నేను కూడా ఉంటాను సార్ అన్న అంటే ఆయన ఇది బాగుందే అని పిలిచాడు పిలిచి రాము గారు ఒక ప్రపోజల్ ఇస్తున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారిని అధ్యక్షుడట నారాయణ రెడ్డి గారు సెక్రటరీ ట్రెజరర్ మీరు అది ఆయన ఒప్పుకోడు ఇది ఈయన ఒప్పుకోడు నాకు తెలుసు తెలిసి పెట్టారు పెట్టి అది ఒప్పించుకోండి మీరు ట్రెజరర్ డబ్బులు వాళ్ళకి ఏం కావాలో మీరు కదా ఇవాళ ట్రెజరర్ మంచి తీర్పు ఒప్పుకోండి అని అని చెప్పి మీరు వెళ్ళి అడగండి నాగేశ్వరరావు కాదంటాడా అని ఆ తాళం పడింది ఇంకా మళ్ళీ ఎత్తలేదు దాంతో నా మీద కోపం అనుకో